హాయ్ అండి, అందుకే నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం మహీంద్రాలో 5.5 ఇవ్వబడింది అనమాట. చాలా అంటే చాలా తక్కువ, ఆల్మోస్ట్ 150,000 కన్నా తక్కువలు ఈ యొక్క వెహికల్ అయితే తీసుకొచ్చాను. మోడల్ మరీ అంత పాతదాన అయితే అనుకోమాకండి, మోడల్ కూడా అయితే చెప్తాను, అలాగే ప్రైస్ గురించి అయితే డీటెయిల్స్ అనేది చెప్తాను. అక్కడ మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇంత తక్కువ ప్రైస్కి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వెహికల్ అనేది చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోండి, ఎందుకంటే చాలామంది అతి అడుగుతుంటారనమాట, అన్న మాకు ఇంత ప్రైజ్లో కావాలి, మాకు తక్కువ ప్రైజ్లో కావాలి, మా దగ్గర ఉన్నది 1 ఎకరం పొలము, 2 ఎకరాల పొలము, మాకు తక్కువ ప్రైజ్లో మంచి వెహికల్ అంటూ చూడని అయితే అడుగుతుంటారు కాబట్టి చెప్తున్నాను అనమాట. ఈ యొక్క వెహికల్ వచ్చేసి మహీంద్రాలో 5.5 ఇవ్వబడింది అనమాట. వెహికల్ మోడల్ చూసుకోండి, 2010 మోడల్ అనమాట. 2010లో ఈ యొక్క వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది. అలాగే తీసుకున్న కాడి నుంచి ఇప్పుడు దాకా 14 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. వెహికల్ తీసుకుని కూడా 14 సంవత్సరాలు ఎనకమల్ బండి అనమాట. హెచ్పి చూసుకోండి, ఇది 45 హెచ్పితో ఈ యొక్క వెహికల్ అయితే వస్తుంది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి, మహీంద్రాలో 5.5 బండి హెచ్పి చూసుకుంటే 45 హెచ్పితో ఈ యొక్క వెహికల్ అయితే వస్తుంది అనమాట. అన్న, ఈ యొక్క వెహికల్ సంబంధించిన ప్రైస్ ఎంత అనేది అడుగుకోవచ్చు అనమాట చాలామంది. ఈ యొక్క వెహికల్ సంబంధించిన ప్రైస్ వచ్చేసి మనకి 160,000 అయితే వాడి అయితే చెప్తున్నారు. 160,000 అనేది ఫైనల్ అయితే కాదనమాట, ఫిక్స్ అయితే కాదనమాట. కూర్చొని మాట్లాడుకోండి, మన ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ కోసం ఇంత అమౌంట్ కన్నా తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. 160,000 కన్నా తక్కువగా ఈ యొక్క వెహికల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓనర్తో మాట్లాడుకుంటే మీకంటూ కొంత అమౌంట్ తగ్గడం జరుగుతుంది. వెహికల్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉందన్నమాట, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్, బ్యాటరీ, ఇంజిన్ ఆయిల్, అన్నీ టోటల్ వర్కింగ్ కండిషన్. మీరు ఎవరైనా మెకానిక్ తెలిసినా కానీ, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే, మీరు వెహికల్ అనేది చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ అనేది తీసుకోండి. వన్ నెంబర్ అనేది టైటిల్ అనేది ఇస్తానమాట. మరి వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్ట్రిక్ట్ నసరపేట ఇంకుర్తి అనే మండలంలో, ఇంకుర్తి అనే విలేజ్లో అవుతుంది అనమాట. వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్ట్రిక్ట్ నసరపేట మండలం ఇంకుర్తి అనే విలేజ్లో ఈ యొక్క వెహికల్ అయితే ఉంది. చుట్టుపక్కల ఉన్న ఏరియాలో కానీ, చుట్టుపక్కల ఉన్న మండలంలో కానీ మహీంద్రా 5.5 డిఏ బండి తక్కువ ప్రైజ్లో వస్తుందన్నమాట. 160,000 అయితే చెప్తున్నారు అంట అనేది. 160,000 అనేది ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. మన ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా వచ్చినా సరే ఖచ్చితంగా వెళ్ళండి, చెక్ చేసుకోండి, వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే 160,000 కన్నా తక్కువగా ఎవరండి ఇచ్చేది 2010 మోడల్? ఇంత తక్కువ ప్రైస్కి వస్తుందంటే మీరు ఆలోచించి ఖచ్చితంగా వెహికల్ అనేది తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. నేను చెప్పేది ఒకటే అనమాట, మీకు ఏ వెహికల్ కొనాలనుకున్నా కానీ 2000 మోడల్ నుంచి 2024 మోడల్ దాకా ఏ వెహికల్ తీసుకోవాలనుకున్నా కూడా మీరు ఖచ్చితంగా 1-2 సార్లు మెకానిక్ చూపించి మీరు చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోండి, ఓకేనా? ఇది నేను చెప్పాలనుకున్న వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ అనేది. మీ తర్వాత నెక్స్ట్ మీరు ఎవరైనా వెహికల్ కొనాలనుకుంటే వెళ్ళి చూసుకొని నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. 1 నెంబరు టైటిల్ అయితే ఇస్తాను.